महात्मा ज्योतिराव पुले वर्धंती पुरस्करिंचुकोनी देशव्याप्तंगा एदैते वाळ्ळ वारु चूपिन बाटकु अनुसरिंची वारी आशय साधन कोसमु भारतीय जनता पार्टी ओबीसी मोर्चा नरेंद्र मोदी गारी नेतृत्वंलो अनगारिनटुवंटि वर्गालकु విస్మరింపబడ్డటువంటి వర్గాలకు సముచితమైన స్థానం కల్పిస్తూ ఏదైతే మహాత్మా జ్యోతిరావు పులే ప్రధానంగా విద్యకు మించిన సంపద లేదని చదువు ద్వారానే తమ హక్కులు సాధిస్తారని చెప్పి విశ్వసించి తన శ్రీమతి సావిత్రిబాయి నిరక్షరాస్యులు అయినప్పటికీ వారికి ప్రత్యేకంగా చదువు నేర్పించి దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా కొనసాగినటువంటి సావిత్రిబాయి పులే ఆ దంపతుల ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అంత్యోదయ సిద్ధాంతాన్ని ఆ సంకల్పం తీసుకొని సమాజంలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడ్డ వ్యక్తులను వర్గాలను వారికి సముచితమైన స్థానం కల్పించడంలో ఇవాల నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో 27 మంది మరి ఓబీసీలకు మంత్రివర్గం స్థానం కల్పించి 12 మంది ఎస్సీలకు 8 మంది ఎస్టీలకు 11 మంది మహిళలకు ఆ రకమైన సామాజిక న్యాయంతో నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ రోజు పారదర్శకతతో జవాబుదారితో పంచేడమే కాకుండా కుల వృత్తుల మీద ఆధారపడ్డ వర్గాలకు ప్రత్యేకమైనటువంటి మత్స్యకారుల కోసం ఒక మంత్రిత్వ శాఖ బడ్జెట్ కేటాయించి ఇవాల ఇంకా విద్యకు నోచుకున్నటువంటి వాళ్ళకు ఉన్నత విద్య కూడా అవకాశాలు కల్పించాలని చెప్పి ఇవాల నీట్ పరీక్షల్లో మరి 27% ఓబీసీలకు 10% ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వర్గాలకు కూడా రిజర్వేషన్లు కల్పించి ఉన్నత విద్యను అందుబాటులోకి నరేంద్ర మోడీ ఇవాల తీసుకురావడము ఆ రకంగా ఇవాల కేంద్రీయ విద్యా సంస్థలన్నిటిలో కూడా ఇవాల 27% ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన మొట్టమొదటి వ్యక్తి ఇవాల నరేంద్ర మోడీ గారు ఇవాల మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అడుగుజాడలే కాకుండా ఇవాల మరి నరేంద్ర మోడీ గారు ఈరోజు పేద వర్గాలకు పెన్నిదిగా బడుగు వర్గాలకు బలహీన వర్గాలకు దళితులకు ఆపద్ బాంధుడిగా ఇవాల ప్రజలు ఇవాల కొనియాడుతున్నారు కాబట్టి వారి ఆశయ సాధన కోసం కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా కృషి చేస్తుందని ఇవాల తెలంగాణలో ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలను విస్మరించి కేవలం కుటుంబ పాలనకు తెరదీసి నియంతృత్వ పోకడలకు ఏదైతే తెరదీస్తున్నారో మరి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని హుజురాబాద్లో ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ప్రజలు ఏ రకంగా తీర్పునిచ్చారో భవిష్యత్తులో కూడా అదే పంతాల్లో ప్రజలు స్పందించాలి తమ హక్కుల కోసం పోరాడడానికి భారతీయ జనతా పార్టీ వారికి నాయకత్వం వహిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. టైం టు టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్నా న్యూస్ మీ చేతకు వస్తుంది.